అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు భార్య భర్తల వివాహ బంధం అనేది చాలా గొప్పదండి. ఏంటంటే అనాదిగా మనకి మన తల్లిదండ్రుల నుంచి, మన తాతల నుంచి, మన ముత్తాతల నుంచి వస్తున్న అనాది సాంప్రదాయం, అతి పవిత్రమైన సాంప్రదాయం ఏదైనా ఉంది అదంటే అది ఖచ్చితంగా వివాహ బంధం అనేది. అయితే మీకు ఈరోజు నేను చెప్పేది ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1951 ఏం చెప్తుందంటే, వైవాహిక జీవితంలోకి వస్తున్నటువంటి పురుషుడు స్త్రీ ఎవరైతే ఉన్నారో, అంటే వీళ్ళైనంత ఎవరంటే 18 సంవత్సరాలు దాటిన స్త్రీ, అదేవిధంగా 21 సంవత్సరం దాటిన పురుషుడు, అంటే వాళ్ళిద్దరికి ఉన్నటువంటి పరస్పర అంగీకారంతో, అంటే వాళ్ళిద్దరి యొక్క అంగీకారంతో, పరస్పర అంగీకారంతో, ఇరువురు పెద్దల అంగీకారంతో వాళ్ళు ఏంటంటే ఒక వివాహ బంధంలోకి ప్రవేశపెట్టి, ఆ తర్వాత వాళ్ళ ద్వారా వాళ్ళ వంశవృక్షం అనేది పెంచుకొని, తర్వాత వాళ్ళ వంశాన్ని అభివృద్ధి చేయడం అనేది మనది జరుగుతుంటుంది. ఇలాంటి వివాహ వైవాహిక బంధాల్లో భార్యాభర్తలు చేసే మొట్టమొదటి తప్పు, అందులోనూ ముఖ్యంగా భార్యలు చేసే పొరపాట్లు ఏంటి అని అంటే, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం, త్వరగా కోపపడటం, అదేవిధంగా భర్త యొక్క గుణగణాలని అంటే హైగా అంచనా వేసుకొని, వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ అంచనాకి తగ్గట్టుగా భర్తలేకపోవడం వల్ల, అదేవిధంగా భర్త యొక్క అంటే కుటుంబ నేపథ్యం కూడా ఈరోజు డైవర్స్ తీసుకోవడానికి కానివ్వండి, భార్యాభర్తలు విడిగా ఉండడానికి కానీ కారణాలు అవుతుంటాయి. అదేవిధంగా నేను ఇప్పుడు ఈ వేదికగా వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్న వారికి, అడుగు పెట్టిన వారికి నేను చెప్పే సలహా ఏంటంటే, మీరు ముందుగా ఒకరినొకరిని అర్థం చేసుకోండి. మీకు ఏదైతే ఎకనామికల్ పొజిషన్ ఉందో దాన్ని అర్థం చేసుకుని పార్ట్నర్ని వెతుక్కోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా కట్నం అనేది తీసుకోవడానికి మోస్ట్లీ ప్రిఫరెన్స్ ఇవ్వద్దండి. ఎందుకంటే కట్నం తీసుకున్న తర్వాత భర్త అనే వ్యక్తి భార్యకి చులకనగా తయారవుతారు. అదేవిధంగా అత్తగారు, మామగారు వీళ్ళందరూ కూడా ఏదన్నా రేపొద్దున గొడవ లాంటివి జరిగినాయి అనుకోండి, నీకు కట్నం ఇచ్చి కొనుక్కున్నాం అనే ఒక మాటది వాళ్ళ ద్వారా రావడం జరుగుతుంది. నేను మోస్ట్ ఆఫ్ ది కేసుల్లో చూసిన అంశం ఏంటంటే, మేమంత కట్నం ఇచ్చి తీసుకొని వస్తే మా కూతుర్ని కొడతావా, మేమంత కట్నం ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటే మా కూతుర్ని తిడతావా, మాకు అన్యాయం చేస్తావా, మమ్మల్ని ఇబ్బందులు పెడతావా, మేము చెప్పినట్టు వినవా, అలాంటివి అంటుంటారు. కాబట్టి మోస్ట్లీ అంటే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం కట్నం తీసుకోవడం అనేది నిషేధం అండి. ఇది మనకి ప్రతి ఒక్క విషయంలో 4 & 6 DPA యాక్ట్లో కానివ్వండి, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, అదేవిధంగా 498A ఏంటి అడిషనల్ డౌరీ హెరాస్మెంట్ లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈ డౌరీ ప్రొవిజనరీ యాక్ట్ ప్రకారం ఎవరు కూడా వరకట్నాన్ని ప్రోత్సహించొద్దు, వరకట్నం తీసుకోవద్దు. తీసుకోపోవడం వల్ల ఏంటంటే మీ భార్యకి మీ పట్ల ఒక మంచి గౌరవం, అదేవిధంగా మీ అత్తమామ గారి కుటుంబం పట్ల మీకు అంటే మీ పట్ల వారికి ఒక మంచి అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. మీరు ఏది చెప్పినా సరే వాళ్ళు వినడానికి అర్హులుగా ఉంటారు, అంటే మీకు అనుకూలంగా ఉంటారు అన్నట్టు, మీకు గౌరవిస్తారు. కాబట్టి వివాహ విషయంలో మీరు మొట్టమొదటిగా పురుషులు చేసే తప్పు ఏంటంటే వరకట్నం తీసుకోవడం, కట్నాలు లాంటివి తీసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. అలా తీసుకోవడం వల్ల రానున్న కాలంలో భవిష్యత్తులో అంటే గొడవలు జరిగి విడాకుల వరకు డైవర్స్ తీసుకోవడానికి భార్యలకి అలుసు, అదొక సాకు. కాబట్టి ఇలాంటి విషయంలో పురుషులు దయచేసి తప్పు చేద్దండి, ఆదర్శ వివాహం చేసుకోండి. అదేవిధంగా మీరు పూర్తిగా ఉచితంగా చేసుకోమనేది నా ఉద్దేశం కాదు, ఎందుకంటే యాజ్ ఏ మేల్గా నేను కూడా కొన్ని కొన్నిసార్లు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ మనం ఖచ్చితంగా దాన్ని మన జీవితంలోకి ఆహ్వానించాల్సిందే వరకట్న నిషేధం అనేది. కానీ అమ్మాయి తరపు వాళ్ళు, వధువు తరపు వాళ్ళు, భార్య తరపు వాళ్ళు ఏదైనా గిఫ్ట్లు, వాళ్ళు ఇచ్చే బహుమతులు మీరు తప్పకుండా తీసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి విషయాల్లో భార్యాభర్తలు అనేవాళ్ళు ఒక అండర్స్టాండింగ్ మీద ఉండి ఎంచుకోవటం అనేది వద్దండి. వన్స్ మీరు భార్యాభర్తలుగా ఉన్నారు, భార్యాభర్తలుగా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారని అంటే విడిపోయి మేము స్వేచ్ఛగా బ్రతుకుతాం అనుకోవడం అనేది అది చాలా సిల్లీ క్వశ్చన్. మీరు భవిష్యత్తులో అందరికీ చిన్నవాళ్ళుగా, నామోషిగా మీ జీవితాన్ని మీరే చిన్నబుచ్చుకున్న వారిగా అవుతారు. జీవితంలో కానివ్వండి, తర్వాత భవిష్యత్తులో కానివ్వండి, మీకు గౌరవం ఉండదు. మీరు ఎక్కడ వెళ్ళి మాట్లాడలేరు, ఒక పంచాయతీలో మాట్లాడలేరు, ఒకరికి సలహా ఇవ్వలేరు, మీ పిల్లల్నే మీరు అదుపులో పెట్టలేరు. ఎందుకంటే నీ జీవితం ఇలా అయింది, నువ్వెందుకు మరి ఇన్ని తెలిసి ఇలా చేసావని చెప్పేసి కొడుకులు కానివ్వండి, సమాజంలో ఉన్న వ్యక్తులు కానివ్వండి, ఫ్రెండ్స్ కానీ అంటారు. కాబట్టి ముందు మీ మీద మచ్చ లేకుండా చేసుకోండి. చాలా మంది పెద్దలు అంటుంటారనమాట, ఊట్లో రాయి తీసుకోలేకపోతుండే కానీ ఏట్లో రాయి ఎతుకుతుండు అని. అలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేయద్దు. కాబట్టి భార్యాభర్తలు అనేది అడ్జస్ట్మెంట్, అసలు వివాహం అనేది అడ్జస్ట్మెంట్, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకళ్ళనొకళ్ళు అంటే ఎంకరేజ్ చేసుకోవడం, ఒకళ్ళొకళ్ళు సహకరించుకోవడం, ఇలాంటివన్నీ చేసుకుంటేనే వివాహం. వివాహం అంటే కష్టాలు లేకోకుండా ఉండదండి, నష్టాలు లేకోకుండా ఉండదు, బాధలు, ఏడుపులు, పెరబబ్బులు అన్నీ జీవితం అంటేనే, అన్నీ కలిస్తేనే జీవితం. కేవలం సుఖపడ్డవాళ్ళు మాత్రమే జీవితం అనేది అంటే అది ఖచ్చితంగా రాంగ్ స్టేట్మెంట్. మంచి చెడు కలిస్తేనే మనిషి అండి, కేవలం మంచి వాళ్ళు ఎవరు ఉండరు, కేవలం చెడ్డ వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి భార్యాభర్తల విషయాలలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. భర్తలకు నేను సూచించేది ఒకటే, భార్య అనే వ్యక్తి అంటే ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి,
కొంచెం అంటే పురుషులతో పోలిస్తే కొంచెం బలహీనమైన వారు కాబట్టి వాళ్ళని హ్యాండిల్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. అదేవిధంగా పురుషులకి నేను ఇంకొక సలహా కూడా ఏం చెప్తున్నానంటే బయట అక్రమ సంబంధాలు లాంటి విషయాల్లో మాత్రం అసలు మీరు ఎంటర్టైన్ చేయొద్దండి. ఇలాంటి వాటి వల్ల ఏంటంటే వివాహ బంధం కొలాప్స్ అవడమే కాకుండా మీ పిల్లల భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అక్రమ సంబంధాలు ఇలాంటి విషయాల్లో భార్యాభర్తలు ఎవరైనా సరే మీరు దయచేసి ఇలాంటి పాడు పనులకు పాల్పడొద్దండి. మనం రీసెంట్గా మొన్న చూసుకున్నట్టయితే 6 ఏళ్ల పాపని సొంతం తల్లి అంటే అక్రమ సంబంధానికి అలవాటు పడి తన ప్రియుడితోనే కూతుర్ని చంపించింది. కాబట్టి ఇలాంటి వైవాహిక జీవితం మీదే కాదు అండి, మన వ్యక్తిగత జీవితం మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తే సమాజంలో మనం ఒక చెడువైన వ్యక్తిగా మనం ఎలివేట్ అవుతుంది. కాబట్టి దయచేసి వివాహ బంధంలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది మన జీవితంలో లేకుండా చూసుకోండి. అదేవిధంగా మరి ముఖ్యంగా నమ్మకమైన పునాది పైన మీ వివాహ జీవితాన్ని నిలబెట్టుకోవాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా పెళ్ళైన తర్వాత ఇన్ని సంవత్సరాలకే డివోర్స్ తీసుకోవాలా అనే రూల్ అంటూ ఏం లేదండి. మీకు పెళ్ళైన తర్వాత మీరు నిజంగా భరించలేకపోతున్నారు, మీ భర్త టార్చర్ను భరించలేకపోతున్నారు, లేదంటే మీ భార్య టార్చర్ను భరించలేకపోతున్నారు, లేదంటే మీ మధ్యలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మీరు భావించినప్పుడు, అప్పుడు మీరు స్వతహాగా గౌరవ కోర్టును ఆశ్రయించి మీరు విడాకులు పొందొచ్చండి. లేదు అని అంటే మీ భార్యాభర్తల మధ్య కొన్ని డిస్ప్యూట్స్ వచ్చి మీరు కొన్ని నెలల పాటు కానివ్వండి, కొన్ని సంవత్సరాల పాటు కానివ్వండి, విడాకులు తీసుకోకుండా విడిగా ఉన్నా సరే మీరు డివోర్స్ తీసుకోవడానికి అర్హులవుతారు. అదేవిధంగా మోస్ట్లీ విడాకులు తీసుకోవడానికి 100-200% ప్రయత్నం చేయొద్దండి. ఎన్ని బాధలైనా సరే ఎంత ఓర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. వివాహ బంధాన్ని మన తల్లిదండ్రులు మనకి ఏదైతే ఆస్తిగా ఇచ్చారో అదే ఆస్తిని మన పిల్లలకి మనం విలువలతో కూడిన దానిగా మార్చి ఇవ్వాలని చెప్పేసి నా ఉద్దేశం. కాబట్టి అందరూ దయచేసి ఈ అంశాలన్నీ గమనిస్తారని పాటిస్తారని ఆశిస్తున్నా. వదిలివేయబడినటువంటి ప్రాంతాన్ని గ్రామకంట భూములు అని అంటాం. ఇప్పుడు భాగ్యనగరం హైదరాబాదు పరిసరాల్లో ఉన్న ప్రాంతాలలో కూడా గ్రామకంట భూములు ఎక్కువగా ఉన్నాయి. అటు గచ్చిబౌలి ఏరియా నుంచి ఇటు ఎలిబినగర్కి సంబంధ దగ్గరలో ఉన్నటువంటి కర్మంగట్టి ఏరియా లాంటి అన్నీ